ఈటల రాజేందర్ బీజేపీలో జైలైన సందర్భంలో మాట్లాడిన మాటలు తెలంగాణ ఉద్యమకారులందర్నీ ఏకతాటపైకి తీసుకొని వస్తారని ఆ వీళ్ళందరూ తీసుకొని రావడం ద్వారా కేసీఆర్ను ఓడిస్తామని అని చెప్తున్నమాట మరి నిజంగానే వీళ్ళందరూ ఏకమైతారా ఏకమై కేసీఆర్ను ఓడించగలరా అనేది ఒక పెద్ద ప్రశ్న మామూలు ప్రశ్న కాదు మిలియన్ డాలర్ల కంటే కూడా పెద్ద ప్రశ్న ఎందుకోసం అంటే గత అనుభవాలను చూస్తే మనకు అర్థమవుతున్నది అదే కేసీఆర్తో ఢీకొని బయటకు వచ్చిన వాళ్ళు ఈటల రాజేందర్ మొదటి వ్యక్తి కానే కాదు అంతకన్నా ముందు చాలామంది ఉన్నారు అట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు అందులో బలమైన నాయకులు కూడా ఉన్నారు అయితే ఈటల రాజేందర్ మొదటి నుంచి కేసీఆర్తో ఉంటూ వచ్చి తెలంగాణ ఉద్యమం నుంచి ఆ తర్వాత రాష్ట్ర మంత్రిత్వ మంత్రివర్గంలో కూడా ఉన్నారు ఈయన బయటికి రావడం అనేది టీఆర్ఎస్ పైన ప్రభావం ఉంటుందనే ఒక బలమైన అభిప్రాయం ఉన్నది కేసీఆర్ కొంత నష్టమనే అభిప్రాయం కూడా అదే మోతాదులో ఉంది అయితే మరి ఇప్పుడు ఈయన బీజేపీలో జాయిన్ అయిన తర్వాత తెలంగాణ వాదులందరూ అవకాశాలు రాని వాళ్ళు పదవులు రాని వాళ్ళందరూ కూడా ఆకాంక్షలకు ఈ తెలంగాణ వ్యతిరేకంగా ఉందని భావిస్తున్న వాళ్ళందరూ కూడా బీజేపీలోకి వస్తారా ఇది పెద్ద ప్రశ్న కేసీఆర్ ఏకచిత్రపత్యంగా వ్యవహరిస్తున్న విమర్శ 6-7 సంవత్సరాలుగా అది వినిపిస్తూనే ఉన్నది అట్లా అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి అందరూ అట్లా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేదు ఇప్పుడు బీజేపీ కూడా కేసీఆర్ పైన అట్లాంటి విమర్శలు చేస్తూ ఉన్నది అట్లా అని చెప్పి మొత్తం బీజేపీనే గెలిపించడము లేదు మరి ఈటల రాజేందర్ పోయినప్పుడు ఆయన అంటే వీళ్ళందరూ వెళ్తారా ఆ వెళ్తే కనుక వీళ్ళందరూ కలిసి కేసీఆర్ను అధికారంలోకి అధికార గద్దె దించగలరా అనేది ప్రశ్న వీటికి సమాధానం అంత సులభమైంది కాదు అని అయితే అసంభవమా అంటే అసంభవమైంది కాదు అది కష్టసాధ్యమైన విషయము అది అసంభవం కాదు అసాధ్యం అంతకన్నా కానే కాదు కాబట్టి ఇక్కడ జరుగు ఇక్కడ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ అంతా మనం గమనిస్తే కనుక ఈటల రాజేందరు హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఆయన బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపొందితే కనుక లేదా మినిమం సెకండ్ స్థాయికి వచ్చినా సరే అది ఖచ్చితంగా కేసీఆర్ను గట్టిగా ఢీకొన్నట్లే కేసీఆర్తో ఆయన తలపడగలరు అనే ఒక అభిప్రాయం కూడా కల్పించగలరు కాకపోతే కనుక అది కేసీఆర్ ఈ విషయాన్ని అంత ఈజీగా తీసుకుంటారా ఎందుకోసమంటే ఢిల్లీ బీజేపీ పెద్దలతో కేసీఆర్ చాలా మిత్రత్వంతోనే ఉన్నారు వారిని ఎక్కడ విమర్శ చేయడం లేదు వారు డి అంటే డి అనే వాతావరణం కూడా లేదు బీజేపీ టీఆర్ఎస్ ఇద్దరు వాళ్ళకు కనబడని దోస్తానం ఉందనేది కూడా అది ఓపెన్ సీక్రెట్గానే ఉన్నది అట్లాంటప్పుడు రాజేందర్ బీజేపీలో జాయిన్ అయ్యి కేసీఆర్ ఆయన అధికారాన్ని దించేస్తాం అధికారాన్ని బద్దలు కొడతాం అని చెప్పడం అనేది కొంత అది ఏమంటే దాన్ని ఎట్లా చెప్పాలి అంత సులభమైన విషయం అయితే కానే కాదు అనేది ఒక మాట చెప్పొచ్చు దాన్ని కాకపోతే ఈటల రాజేందర్ బీజేపీలోకి వెళ్ళిన తర్వాత ఇప్పటికే బీజేపీలో తెలంగాణలో కొంత ఫేమస్ అయిన వాళ్ళు కాంగ్రెస్కి వెళ్ళిన డీకేఆర్న మరికొన్ని ఈటలతో పాటు వెళ్ళిన మరికొంతమంది నాయకులు వీళ్ళందరూ కూడా ఆయా జిల్లాల్లో వారి ప్రభావాన్ని ఎంతో కొంత చూపించగలిగిన వాళ్ళే ఈలోపుగానే తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ వస్తే కనుక అప్పటికి రాజకీయ సమీకరణలు తప్పకుండా మారుతాయి ఆ మారినవి ఈటలకు లేదా బీజేపీకి ప్రయోజనమా లేదా ఓట్లు చీలిపోతే కనుక కేసీఆర్కి ప్రయోజనం అనేది మొత్తమే ఆనాడున్న పరిస్థితి పైన ఆధారపడి ఉంటుంది ఇప్పటికిప్పుడున్న పరిస్థితులను బట్టి అంచనా వేసుకున్నప్పుడు ఆ టీఆర్ఎస్ పైన ఆ టీఆర్ఎస్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉన్నది పార్టీలో కూడా చాలామంది నిజంగానే పదవులు రావడం లేదు అనుకున్న వారికి రావడం లేదు తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారికే పదవులు ఇస్తున్నారు తెలంగాణ ఉద్యమకారులను కొట్టిన వాళ్ళని తీసుకొచ్చి మంత్రులుగా చేసి ఉన్నది ఓపెన్ సీక్రెట్ అందరూ గమనిస్తూనే ఉన్నారు అది అట్లయినా జనం ఓట్లేసారు కదా మరి ఇవన్నీ విషయాలు కేసీఆర్కు తెలుసు ప్రజలకు ఏది అవసరమో వాళ్ళ అవసరాలు ఏమేమి ఉన్నాయనేది గుర్తించి ఆయన చాలా జాగ్రత్తగా అడుగు ముందుకేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆ ప్రధానంగా మధ్యతరగతి కేసీఆర్ వెంటనే ఉన్నది ఇప్పటికీ ఎగువ మధ్యతరగతి కొంత కేసీఆర్కు దూరమైనట్లు కనిపిస్తూ ఉన్నది మధ్యతరగతి కనుక రాజేందర్ తన వైపు తిప్పుకోగలిగితే ఆ హుజూరాబాద్ ఎన్నిక 3 నెలలు కావచ్చు 2 నెలలు కావచ్చు 6 నెలలు కావచ్చు ఈ ఎన్నికల లోపల ఆయన ప్రజలలో నిరంతరం టచ్లో ఉంటే పాదయాత్రలు చేయగలిగితే ఇంటింటికి తిరిగి ప్రచారం చేయగలిగితే ఆ ఇష్యూను లైవ్లో ఉంచగలరు భావోద్వేగాలనేవి ఎల్లకాలం అంతే స్థాయిలో మోతాదులో కొనసాగవు ఈ విషయం వీటిలో కూడా తెలుసు ఈ విషయం కేసీఆర్కి ఇంకా బాగా తెలుసు కాబట్టి రాజకీయంగా ఏ పరిణామం జరిగినప్పుడు ఎట్లా నిర్ణయం తీసుకోవాలనే విషయం అందరికంటే కేసీఆర్కి ఎక్కువ తెలుసు అంత ఎక్కువ తెలిసిన నాయకుని ఢీకొనడానికి ఇప్పుడున్న ఈ శక్తి అయితే రాజేందర్కు సరిపోయే అవకాశం లేదు మరికొంత శక్తికి కావాల్సిన అవసరం ఉన్నది ఒకవేళ కనుక ఈటల రాజేందర్ తట్టుకొని నిలబడగలరు 6 నెలల పాటు దాన్ని సస్టైన్ చేసి గెలవగలరంటే కనుక దేవేంద్ర గౌడ్ అలాగా కాకుండా దానికి భిన్నంగా కొత్త చరిత్రను ఆయన సృష్టించే అవకాశం ఉంటుంది లేదు ఏమాత్రం పట్టు చడలేనా సరే వేసిన బెట్టును గట్టు మీద పెట్టి ఆయన మళ్ళీ సాదాసీద రాజకీయ నాయకునిగా కావాల్సి వస్తుంది మరి అట్లాంటి వాతావరణం ఉందా ఎందుకంటే బీజేపీలో ఆయన ఆ జైలు అయిన సందర్భంలో అంతకుముందు మాట్లాడిన మాట కూడా కేసీఆర్ ఆయన వ్యక్తిత్వం ఎట్లాంటిది ఎట్లా ఆలోచన చేస్తారు ఎట్లా ఉంటారనే విషయాలు ఆయన పదే పదే చెప్తున్నారు అవి అందరికీ ఓపెన్ సీక్రెట్ అవి కూడా కొత్తగా చెప్పింది కూడా ఏం లేదు ఆయన అల్టిమేట్గా ప్రజలు ఎటువైపు ఉంటారు ఓటర్లు ఎటువైపు ఉంటారు ఓటర్లు ఏం ఆలోచన చేస్తున్నారు మధ్యతరగతి ఏం ఆలోచన చేస్తున్నది
ఇవి ఇక్కడ కావాల్సినవి. ఇవాళ చదువుకున్న వాళ్ళు మనం ఎమ్మెల్సీ ఎన్నికలు చూసినాం, ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు, కేసీఆర్ ఓడించి తీర్చారన్నాం. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగింది? ఓట్ల చీలిక జరిగింది. వాళ్ళు ఎవరైతే ఓట్లు వేయరు, ఓట్లు చీలిపోతాయి అనుకున్నారో వాళ్ళే ఓట్లు వేసి గెలిపించుకున్నారు. కాబట్టి ఇవన్నీ అంచనా వేసుకొని రాజకీయంగా కూడా ఇప్పుడు ఇప్పుడున్న అన్ని చాలా సమస్యలను ప్రజలు ఇవి సమస్యలుగా ఫీల్ అవ్వడం లేదు. ఇది పెద్ద సమస్య, దీనికి పరిష్కారం ఎట్లా అని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి లేదు. తెలంగాణ మునుపటికి ఇప్పటికి మారింది. ఆ మార్పు రాజకీయంలో ఉంది, ఆ మార్పు ప్రజల ఆలోచనలో ఉంది. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి రాజేంద్రను నిలబడగలిగితే, ఇంతకుముందుకు ఒక మాటలో నేను హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఆయన టీఆర్ఎస్ గట్టి పోటు గెలిస్తేనేమో తిరుగులేదు, ఒకవేళ గెలిస్తే కనుక తెలంగాణ రాజకీయాల్లో మార్పు మొదలైనట్లు. ఎందుకంటే మనం దుబ్బాకర్ కూడా గెలిచింది కదా బీజేపీ అంటే, దుబ్బాకర్ ఉన్నది అక్కడ, ఆ ఫ్రంట్ లైన్ ఉన్నది హరీష్ రావు ఉన్నాడు అక్కడ. ఇవాళ ఈయన మాట్లాడిన మాటలు మొత్తం కేసీఆర్ ఢీకొని బయటకు వచ్చారు. బాటకి వచ్చిన పెద్ద నాయకుడు ఈయన, కేసీఆర్నే టార్గెట్ చేసుకొని ఆయన మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న మాట అక్కడ ఎవరు పోటీ చేసినా సరే అక్కడ గెలిచేది కేసీఆరే, ఆడ బొమ్మ ఏ బొమ్మ పెట్టినా గెలుస్తానని చెప్తున్నారు. కాబట్టి అక్కడ ఒకవేళ హుజూరాబాద్లో బీజేపీ గెలిస్తే, ఈటల రాజేందర్ గెలిస్తే కనుక తెలంగాణ రాజకీయాల్లో మార్పు మొదలైనట్లే అనుకోవచ్చు. ఆ మార్పు టీఆర్ఎస్ వ్యతిరేకమైంది అని కూడా బలంగా భావించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కనీసం గట్టి పోటీ ఇచ్చినా సరే రాబోయే రోజులలో రాజేందర్ నిలబడగలరనే ఒక నమ్మకాన్ని వస్తుంది. ఒకవేళ కనుక అక్కడ బీజేపీ గెలిస్తే కనుక ఈ గెలిచే వాతావరణం ఉంది అని ఒక అంచనా వేసుకుంటే కనుక ఈ ఆరు నెలల కాలం పాటు ఎన్నికలు వచ్చేవారు, ఆరు నెలలు మూడు నెలలు ఎంతకాలమో, ఈ కాలం పాటు వాళ్ళు స్థిరంగా ప్రజల్లో ఉండాలి. ఇప్పుడున్న రాజేందర్ మీద ఉన్న ఏదైతే సెంటిమెంట్ ఉందో లేదా అభిమానం ఏదైతే ఉన్నదో దాన్ని లైవ్లో ఉంచగలగాలి. అట్లా ఉన్నప్పుడు మాత్రం సాధ్యమవుతుంది. మళ్ళీ మొదటికొచ్చే ప్రశ్న, ఈయన తన తెలంగాణను ఇట్లా కాదు ఉండాల్సిందని భావించే వాళ్ళంతా బీజేపీకి వస్తారని ఒక ప్రశ్న. వాళ్ళందరూ ఒక వేదిక మీదకి తీసుకొస్తారంటే ఆయన బీజేపీ ఒక పార్టీ నాయకుడు ఉన్నారు, మరి ఒక వేదికను ఏర్పాటు చేసి ఆ వేదిక ద్వారా మద్దతు తీసుకుంటారా అనేది కూడా మరి చూడాలి ఎట్లుంటుందో. అట్లాంటి వేదికలు ఏమైనా తయారైతే వస్తాయో కూడా తెలియదు మనకు. ఒకవేళ వస్తే కనుక దాని ప్రభావము అది ఆ వచ్చింది కూడా రాజేంద్రకు మద్దతు ఇస్తాలే చూడాలి. ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఆ టీఆర్ఎస్ నుంచి వచ్చిన పెద్ద నాయకుడు బీజేపీలో చేరిన తర్వాత ఈయన దాని టీఆర్ఎస్ పైన దాని ప్రభావాలు ఎట్టుంటాయనేది గత అనుభవాలు కూడా ఉన్నాయి. కాబట్టి అనుభవాలకు భిన్నంగా వెళితే, అనుభవాలను కనుక తలకిందులు చేయగలిగితే ఈటల రాజేందరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నట్లే, ఆయన అనుకున్నట్లుగా మరికొంతమంది భావిస్తున్నట్లుగా తెలంగాణ రాజకీయాలలో ఇది కాదు మరో మార్పు అనేది కూడా ప్రారంభమైనట్లు మనం భావించవచ్చు. కానీ అది అంత సులభమైనది అయితే కాదు, కానీ అది అసాధ్యమైతే కానే కాదు.